నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేది లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదకర పరిశ్రమల నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మేఘాద్రిగడ్డ నీటిని విడుదల చేయడానికి కమిషనర్ సృజన అనుమతించారు. రిజర్వాయర్ నీటిలో స్టైరిన్ అవశేషాలు లేవని ఇటీవల నీరి నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధికి నిలువుటద్దం వైసీపీ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పలు సంక్షేమ పథకాలను ఆమె మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1155 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వార్తల్లో ముందుగా, ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేది లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదకర పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని అన్నారు. మంగళవారం ఆయన వెంకటాపురంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్ఆర్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్యం సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5 గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. మంత్రి మాట్లాడుతూ గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలో స్థలం గుర్తించి వైఎస్ఆర్ క్లినిక్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జేసీ అరుణ్ బాబు, జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బెహరా భాస్కర్రావు పాల్గొన్నారు. అరే రాజు, మేఘాద్రిగడ్డ నీటిని విడుదల చేయడానికి కమిషనర్ సృజన సోమవారం అనుమతించారు. ఈ రిజర్వాయర్ నీటిలో స్టైరిన్ అవశేషాలు లేవని ఇటీవల నీరి నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 7న ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన నాటి నుంచి ఇప్పటి వరకు మింది సమీప గ్రామాల పరిశ్రమలకు 8 MGD మిలియన్ గ్యాలన్ పెరడ్ల నీటిని గోదావరి జలాల నుంచి సరఫరా చేశారు. దీనికోసం రోజుకు 50,000 విస్కోకు, విశాఖపట్నం పరిశ్రమల నీటి సరఫరా సంస్థకు చెల్లించింది జీవీఎంసీ. సోమవారం మేఘాద్రి నీటిని విడుదల చేసినట్టు మంచినీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీరు కె వేణుగోపాల్ న్యూస్ టుడేకు తెలియజేశారు. ఇప్పటికే 2 కోట్ల వ్యయంతో టెండర్లు ఖరారైన రాయవాడ కాలువలో పూడికితీత పనులు త్వరలో చేపడతామన్నారు. కరోనా నిర్ధారణ చికిత్సను అందించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని, బాధితులకు సరైన వైద్యం అందటం లేదని, కోవిడ్ ఆసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని
తెదేపా శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు పడుతున్న వేదన వర్ణనాతీతమని ఈ సందర్భంగా వారి బాధల వీడియో రికార్డును వెలగపూడి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. కరోనా నిర్ధారణ పరీక్షల నుంచి చికిత్స అందించే వరకు అడుగడుగున వైఫల్యాలు కనిపిస్తున్నాయన్నారు. తూర్పు నియోజకవర్గంలో 300 మందికి కరోనా సోకితే వారి కుటుంబ సభ్యులకు సకాలంలో పరీక్షలు చేసే పరిస్థితి లేదని అన్నారు. కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వటం లేదని, తాగేందుకు వేడి నీరు కూడా లేవని పలువురు బాధితులు తనకు ఫోన్ చేసి మొరపెట్టుకుంటున్నారని వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ మగ తేడా లేకుండా అందరినీ ఒకే చోట ఉంచుతున్నారని, బాధితులతో అనుమానితులను కలిపేస్తున్నారని అన్నారు. కరోనా బారిన పడ్డ వారిలో అత్యధికులు పేదవారని, వ్యాధి తగ్గిన తర్వాత వారికి ఉపాధి కల్పించాలని, నగదు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలపై కలెక్టర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు. మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా మందితో నిన్న సెల్లో మాట్లాడటం జరిగింది. అన్ని హాస్పిటల్లో కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, కనీసం భోజనం సంగతి దేవుడు ఎరుగు, మనందరికీ తెలుసు కరోనా రాకుండా మాస్కు భౌతిక దూరం వీటన్నిటితో పాటు కషాయమో కనీసం లేదంటే వేడి నీళ్ళైనా తాగాలి, గోరు వెచ్చటి నీళ్లు తాగమని అందరూ సజెస్ట్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు వేడి నీళ్ళతో స్నానం చేయమని చెబుతున్నాం. ఒక్క హాస్పిటల్లో ఎక్కడైనా ఈ క్వారంటైన్లో ఉన్న హాస్పిటల్లో ఎక్కడైనా సరే వేడి నీళ్ళు ఒక గ్లాస్ ఇస్తున్నారా? కనీసం భోజనం చాలా దారుణం, ఆ భోజనం అసలు ఎవరో తినరు. కనీసం ఒక గ్లాసుని వేడి నీళ్లు ఏ హాస్పిటల్ అయినా ఇస్తున్నారా చెప్పండి. కనీసం అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు, అధికారులు వెళ్ళే పరిస్థితి లేదు. మేము వెళ్తానంటేనేమో అక్కడ మీరు వెళ్తే జనం మూగిపోతారండి, ఎక్కడికి వెళ్ళొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు. ఈ రోజుకైనా దీని మీద సమగ్రంగా జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి చక్కటి భోజనం వేడి నీళ్లు వాటికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఒక కమిటీని వేసి ఒక అధికారిని పంపించి వెంటనే రెక్టిఫై చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నిన్న మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది పేషెంట్లు ఫోన్ నెంబర్ గ్యాదర్ చేసి చాలామందితో మేము మాట్లాడటం కూడా జరిగింది. అక్కడ వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి కాబట్టి చాలామంది పేషెంట్తో మేము మాట్లాడాము. మీకు ఇప్పుడు అందులో పాపం వేరే నియోజకవర్గం వాలంటీర్లు కూడా ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే పాజిటివ్ ఉన్న వాళ్ళని నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఒకటే వార్డులో ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే మీరు ఇందులో కనుప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి కూడా ఒకటే వార్డులో ఉన్నారా? మన గవర్నమెంట్ ఏమో సింగిల్ రూమ్ కానీ డబుల్ రూమ్ కానీ పాజిటివ్ పేషెంట్స్కి ఇస్తారన్నారు, ఎక్కడ ఉందో చెప్పండి. ఇంకా దారుణం టాయిలెట్లు అయితే దారుణం, 50 మంది 100 మందికి 5 బాత్రూంలోని కూడా లేని పరిస్థితులు. ఈ ప్రథమ హాస్పిటల్ అవనండి, గాయత్రి అవనండి, విమ్స్ అవనివ్వండి, ఆయా తగరపల్స్ ఎన్ఆర్ఐ అవనండి, ఏఈలో క్వారంటైన్ ఈ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఏదన్నా కానీ చాలా దారుణమైన పరిస్థితి. అసలు ఈ కరోనా గురించి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. పోతులు దిండు కవర్ ఇవ్వాలి. కొన్ని హాస్పిటల్లో అయితే ముఖ్యంగా గాయత్రిలో అయితే రోజు బెడ్షీట్లు కూడా మార్చే పరిస్థితి లేదు. గత 10 రోజుల నుంచి ఈ అధికారితో మాట్లాడటం జరుగుతుంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ 329 పేజీల తుది నివేదికను సమర్పించి ఉందని, దాని ఆధారంగా కంపెనీలు తక్షణమే తరలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదుపు చేయలేని సరైన లీకేజీ వల్ల దారుణంగా ప్రజలు చనిపోయారని, M6 ట్యాంక్ డిజైన్తో సహా ఫ్లాట్ నిర్వహణలో ఉన్న పూర్తి లోపాలు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదకర పరిశ్రమ జనావాసాల నుంచి తరలించాలని కమిటీ తేల్చి చెప్పిందని, తక్షణం ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ప్రమాదానికి బాధ్యత కంపెనీ యాజమాన్యానిదే అని కమిటీ గుర్తించిన నేపథ్యంలో యాజమాన్యాన్ని హత్యానేరం కింద వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని అన్నారు. కంపెనీలో పనిచేస్తున్న పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు సర్వీసు ఉన్నంతకాలం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి బి రంగారావు, నగర కమిటీ సభ్యుడు పి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
రైతులు అక్కడ నిర్వాసితులు త్యాగం చేశారు. అటువంటి మహోద్యమం కాబట్టే దీన్ని చరిత్రలో దీనికి ఒక స్థానం ఉన్నామని. కానీ దురదృష్టవశాత్తు 63 ఏళ్ల తర్వాత ఇటువంటి పుస్తకం వచ్చింది. ఇంతవరకు ఈ ఉద్యమం మీద ఒక పుస్తకం కూడా లేదు. దాన్ని సేకరించి ఈ పుస్తకం రాసాను. తొలి మాటలో తొలి పలుకులో రాయడం అనేటువంటి జరిగింది. అందువల్ల అటువంటి త్యాగాల ఫలితంగానే ఈరోజు 100,000 మంది అక్కడ ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి నేరుగా 1,200,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే మిగిలిన ఒక 67,000 మంది పరోక్షంగాను ఉపాధి అనేటువంటి 100,000 కుటుంబాలు అనేటువంటి బతుకుతున్నారు అంటే దీనికి కారణం ఆనాడు వారు చేసినటువంటి త్యాగాల ఫలితం. అందువల్లనే ఇటువంటి అత్యంత విలువైన త్యాగాలు చేసినటువంటి త్యాగాలను చరిత్రలో చర్చించాలనే ఉద్దేశంతో విశాఖ ఉప్పు అందులో మహోద్యమాన్ని అనే పుస్తకాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. అలాగే ఈరోజు ఆ ప్లాంట్ని దక్షిణ కొరియా పోస్కో కంపెనీకి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా 1% కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకోవడం జరిగింది. పోస్కో దక్షిణ కొరియా అంటే ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి దగ్గర ఉన్న మల్టీనేషనల్ కంపెనీకే దాన్ని అప్పగించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరుగుతుంది. అందుకని ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి 65 ఏళ్ళ క్రితం 66 నవంబర్లో జరిగినటువంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పోరాటాల ద్వారానే ఆ ప్లాంట్ పుట్టింది. దాని ద్వారా పెరిగింది దాని ద్వారా భవిష్యత్తులో పోరాటాల ద్వారానే కాపాడుకునేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి మరింత ఊపిరి పోయడానికి ఈ పుస్తకం పోరాడుతుందని ఈ మహోత్సవం ప్రత్యేక పుస్తకాన్ని ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఆనాడు పాల్గొనే వాడు లేరు, త్యాగం చేయని వాడు లేరు. అందువల్ల ఒక తరం మనం ముందుతా అందువల్ల ఆ తరం ఏమి చేశారనేటువంటి తెలుసుకోవడానికి నేటి తరం కూడా ముందుకు రావాలని ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చాను. అభివృద్ధికి నిలువుటద్దం వైసీపీ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పలు సంక్షేమ పథకాలను ఆమె మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె విశాఖ మన్యంలో పర్యటించడం ఇదే తొలిసారి. పాడేరు చేరుకున్న ఆమె ముందుగా మన్యం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే చిట్టి పాల్గొన, ఐటీడీఏ పిఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పాడేరులో ప్రారంభించిన వైద్య కళాశాలలో పనులకు సంబంధించిన మ్యాప్ను ఆవిడ పరిశీలించారు. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాయిల్ టెస్ట్ పనులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికార యంత్రాంగం పాల్గొన్నారు. పెందుర్తి రాతి చెరువు ప్రాంతంలో నిర్మించిన ఏపీ టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు మరో 2 టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వాహనాలను అడ్డుగా నిలిపి పోలీసులను మోహరించడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇళ్లను పరిశీలించి ప్రజలతో మాట్లాడేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలా అంటూ బండారు వాగ్వివాదానికి దిగారు. ఎట్టకేలకు ముగ్గురిని అనుమతించడంతో టిట్కో హౌసింగ్ను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఇళ్లను పరిశీలిస్తుండగా బండారుతో పాటు పీలా శ్రీనివాసరావు, సేనాపతి శంకర్రావులను వ్యాన్లో ఎక్కించి పెందుర్తి స్టేషన్కు తరలించారు. 95% పూర్తయిన టిట్కో హౌసింగ్ను లబ్ధిదారుల కేటాయించకుండా ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. వెంటనే మిగిలిన పనులను పూర్తి చేసి ఇళ్లను అర్హులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరితే పోలీసులతో అడ్డుకుని అరెస్టు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. పెందుర్తిలో కొత్త చట్టాలను అమలు చేస్తున్నట్టుగా ఉందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు పోలీసుల తీరును తప్పుపట్టారు. కోవిడ్ నిబంధనల మేరకే తాము వ్యవహరించామని ఏసీపీ మోహన్ రావు స్పష్టం చేశారు. జరుగుతుందన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం పాటు ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం ఒకటైతే కేవలం బండారు సత్యనారాయణమూర్తి గారు ఈ అరెస్టుల విషయంలో రికార్డు సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల రోజుల వ్యవధిలో సుమారుగా ఈరోజు 4వసారి అరెస్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఏ రాజకీయ నాయకులను కూడా ఇంతలా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ని అయితే నేను ఇప్పుడు చూడలేదు ప్రతిపక్షంలో ఉండి కూడా. ఎందుకంటే ఒకసారి అయితే పాలిమర్స్ దగ్గరికి వెళ్ళారని ఒకసారి అలాంటి కొన్ని యాజిటేషన్స్ కాకుండా జస్ట్
అక్కడేదైతే హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్లకు సంబంధించి చూడటానికైనా వెళ్ళారు, విజిట్ చేయడానికైనా వెళ్ళిన సార్ దగ్గర పర్మిషన్ ఇచ్చి కూడా ముగ్గురికి పర్మిషన్ ఇస్తున్నాము నలుగురికి పర్మిషన్ ఇస్తున్నాము మీరు వెళ్ళి రండి అని చెప్పి వాళ్ళు ఎస్ఐలతో కూడా పంపించి తీర బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారంటే దీన్ని ఏ రకంగా మనం ఆలోచించుకోవాలి అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం ఒక కక్షపూరితమైన చర్య బండాల్చిన మూర్తి గారి మీద ఒక రకమైన కక్ష దాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఈ రకంగా అరెస్టులు చేయడం అనేది ఎందుకు ఎంతవరకు న్యాయం? అక్కడ ఏంటి మీ న్యాయం? అక్కడ ఎవరు ధర్నాలు చేయట్లేదు, ఎవరు స్లోగన్స్ ఇవ్వలేదు, ఎవరు కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఇల్లులన్నీ ఏ పరిస్థితులు ఉన్నాయో చూడటానికి వెళ్తూ అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పడానికి మాత్రమే వెళ్ళింది. దాని కారణంగా ఈరోజు అరెస్ట్ చేయడం ఒక ఎత్తే అయితే ఇందులో ప్రమాదకరమైంది ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి 142 సెక్షన్ లేదు, రెడ్ జోన్ లేదు, కోవిడ్-19 నామ్స్ వైలేషన్ చేయలేదు, ఏమీ లేకుండా ఈరోజు ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. పేదల పెన్నిధిగా నిలుస్తున్న మా ప్రేమ సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలిచిన సంస్థ నిత్యావసరాలు అందిస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తోంది. సాయం కోరిన వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్న మా ప్రేమ సంస్థ విశాఖలో పెదవాల్తేరు, ఇందిరా కాలనీ ప్రాంతంలో ప్రజలకు నిత్యావసర సరుకులను అందించింది. రెడ్ జోన్ ఏరియాలో ఉండటంతో కనీసం నిత్యావసర సరుకులను అందుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సరుకులను అందించింది. సంస్థ వ్యవస్థాపకులు ముకుంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 35 కుటుంబాలకు ఈ సరుకులను అందించారు. కరోనా సమయంలో తమ వంతు ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో చాలా చోట్ల రెడ్ జోన్లు ఉండటంతో ప్రతి జోన్లో కూడా తమకు చేతనైనంత సహాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మా ప్రేమ సంస్థ నుంచి రెడ్ జోన్ పడిన ఒక ఏరియాలకి నిరంతరం నిత్య అన్నదానం కార్యక్రమం ద్వారా భోజనాలు సప్లై కూడా రెగ్యులర్గా చేస్తున్నామండి. దాంతోపాటు పేద ప్రజలు రెక్కాడితే డొక్కాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందులో పాసి పని చేసే ఒక మహిళలు, నిరుపేదలు, రెడ్ జోన్లో ఉండే ఒక డైలీ వేజ్ లేబర్, అన్ని రకాలుగా కూడా ఒక ఆర్థికంగా నలిగిపోయి ఈ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క బస్సీల్లో, రెడ్ జోన్లో ఉండే ఒక బస్సీల్లో కేసులు కూడా విపరీతమైనటువంటి సంఖ్యలో పెరగడం, దీనివల్ల ప్రజలు కూడా ఒక భయభ్రాంతులు గురవడం ఇవన్నీ కూడా చూస్తూ నిజంగా ఈ యొక్క కష్ట పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఖచ్చితంగా మనం అండగా దండగా ఉండాలి. ఒక బియ్యాలకి, కాయగూరలకి, రేషన్కి, భోజనానికి ఎంతో రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా మానవత్వంతో ముందుకొచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇందిరానగర్ రెడ్ జోన్కి మా ప్రేమ సంస్థ నుంచి బియ్యాలు పంపిణీ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మా కార్యకర్తలు కూడా లోనున్న కార్యకర్తలు, రెడ్ జోన్లో ఉండే ఒక కార్యకర్తలు ఒక్కొక్క గడప గడపకి వెళ్ళి సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఈ యొక్క బియ్యాలు కానీ, భోజనాలు కానీ, నిత్యావసరమైన వస్తువులు కూడా సప్లై చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శుభ్రత పాటించండి, ధైర్యంగా ఉండండి. కరోనాని ఖచ్చితంగా అందరూ కూడా కలిసి కట్టుకొని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఎవ్వరు కూడా భయపడద్దు. ఎందుకంటే అల్సర్ వచ్చే ఒక వ్యక్తి చనిపోయినోడు ఉన్నాడు, బట్ క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసి నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కరోనా అనేది అంత ఏమి కూడా మనల్ని ఏమి చేయలేదు. ధైర్యంగా ఉండండి, సంకల్పంతో అడుగులు ముందుకేయండి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం, స్టే ట్యూన్. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కే చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి.
విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ వన్ సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 800-80-300-33. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి ట్రస్ట్ అధినేత్రి కీర్తి పట్నాయక్ సేవలకు పట్టాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఆమె కరోనా లాక్డౌన్ కారణంగా అనేక రకాల ఇబ్బంది పడుతున్న పేద బడుగు బలహీన దళిత వర్గాలకు సంబంధించిన ప్రజలను ఎన్నో విధాలుగా ఆదుకొని సేవలు చేసినందుకు గుర్తించి దళిత సంఘాలు మహిళలు బృందావన్ పార్కులో మహిళా సంఘాలు నాయకులు ఆమెకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సంఘాల జనరల్ సెక్రటరీ వేణు, జీవీఎంసీ వార్డు సూపర్వైజర్ సింహాచలం, వార్డు సెక్రటరీ రేష్మ, శోభారాణి, ప్రెసిడెంట్ గ్రేస్, సెక్రటరీ లూదియమ్మ తదితరులు పాల్గొన్నారు. సార్ తగ్గండి సార్, మీరు ఓకే ఎలా చూడండి సార్. ఓకే పట్టుకోండి, చేసి చేయాలి పట్టుకోండి, కొంచెం డౌన్ చేయండి అనుకో అనమాట. ఓకే సింహాచలం అండి, జీవీఎంసీలో మన సోపరాజుగా కట్టి నేను వార్డు చేస్తాను. ఈరోజు ఈ వార్డులోని మేము వచ్చిన నుంచి చూస్తాం, చాలా అవసరంకే మేడం గారు అనేక రకాల సేవలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లోని 3 నెలల కాలంలో మేము ఇక్కడ అవరాత్రులు పనిచేస్తుంటే మాకు అన్ని విధాలుగా మీ సహకరించి మాస్కులు కానీ శానిటైజేషన్ కానీ తర్వాత మా వర్కర్లందరికీ ఆమె ప్రతి ఒక్కరికి కూడా కొన్ని తిని వస్తువులు రైసు పప్పు ఆయిల్ ఇటువంటి ఏమి ఇచ్చి మా వర్కర్లు సుమారుగా 45 మంది ఉంటారు అందరికీ ఇచ్చి చాలా మంచి కార్యక్రమంలో చేయడం స్వచ్ఛందంగా ఆమె స్వయంగా పనిచేస్తూ ఇవన్నీ సహకరిస్తూ పెద్దలకి అనేక రకాలుగా సేవ చేస్తుందని అనుకున్నాం. ఆ విధంగా కూడా మాకు కూడా అన్ని విధాలు సహకరిస్తున్నారు. టీవీసీ మా కమిషనర్ జోనల్ కమిషనర్ గారు సింహాచలం గారు ఆమెకు మంచి బాగా పరిస్థితిగా ఉన్నారు. ఆమె ఏం కావాలనే సరే ఈరోజు ఆయన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈవేళ ఆయన కోరితే మా ఆయన సమీపంలో నేను రాలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తుంటే చంద్రబాబు టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా డి పట్టాలు ఇవ్వకుండా పేద అక్క చెల్లెమ్మలకు సర్వహక్కులతో పట్టాలిచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం భావించారు. దీన్ని సహించలేని చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి కుట్ర పన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతూ ఉంటే టీడీపీ నేతలు సాంకేతిక కారణాలు లేవనెత్తుతూ కేసులు వేయడమే దీనికి నిదర్శనమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వేసిన 4 రిట్ పిటిషన్లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేనందున జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకొని 15 ఆగస్టున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆయన తెలియజేశారు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా కూడా పాదయాత్ర చేసినప్పుడు
ఆయన ఒక మాట చెప్పారు, నాకు ఒక అవకాశం అండి, ఇస్తే ఈ రాష్ట్రంలో మీరందరూ వచ్చి చెప్తున్నారు ఏ ప్రాంతం పోయినా అన్న ఇల్లు లేదు, బాబు ఇల్లు లేదు, ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎండకెండుతున్నాము, వానకు తడుస్తున్నాము, ఏదో అరకొరగ్గా ఎవరికో ఊరికి ఒకటో రెండో ఇల్లు ఇస్తే అది కూడా ఎవరైతే జన్మభూమి కమిటీల పేరున వాళ్ళకు వచ్చి 10,000, 25,000 ఇస్తే ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఆయన ఎన్నికల ముందు చెప్పారు పార్టీ అధ్యక్షుడు వాదాలో. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను అధికారం చేపట్టిన వెంటనే 25,000,000 ఇళ్ళని ఇళ్ళ స్థలాల్ని మీ అందరికీ ఇచ్చి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఒక ఇంటి రాళ్ళని ఒక ఇంటికి యజమానురాలని చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు ఆయన. ఆ చెప్పినట్టుగానే ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశారు. చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడే ఇబ్బందికి వస్తుంది ఏంటో ఆలోచిద్దాం అంటే నో నథింగ్, అందరికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి, ఒకేసారి ఇద్దాము అన్న కొద్ది కృషి చేస్తే మనసు ఉంటే మార్గం ఉండకపోదు, మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉండకపోదు. ప్రభుత్వ స్థలాలే కాదు, అవసరం అనుకుంటే స్థల సేకరణ కూడా చేద్దాము, దానికి అవసరమైన నిధులు కూడా మనం ఇద్దామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఆ మాటను చెప్పారు. అన్నమాట ప్రకారమే తదుపరి కేబినెట్ సమావేశంలోనూ దానికి సంబంధించిన అంశాన్ని పెట్టి దాన్ని ఆమోదించి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద నేను మాట ఇచ్చాను నా అక్క చెల్లెమ్మలకి, ఆ మాట ప్రకారం లిల్లీని అక్క. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,155 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్ను పరీక్షించగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,197 చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని క్షేమంగా 762 మంది డిశ్చార్జ్ కాగా 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి రాష్ట్రంలో 252 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో 1,50,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4 నెలల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో కదలాడుతోంది. సెన్సెక్స్ 70 పాయింట్లు లాభంతో 36,557 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు స్వల్పంగా పెరిగి 10,776.40 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను కలవరపరుస్తున్నాయి. దేశీయంగా మార్కెట్ ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేకపోవడం కూడా సూచీల పరిమిత శ్రేణి ట్రేడింగ్కు ఒక కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్కు కొంతవరకు అండగా నిలుస్తున్నాయని వారంటున్నారు. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఐటీ, ఫైనాన్స్, ఆటో రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్లు మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.11% నష్టంతో 22,175 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2% నుంచి 3% లాభపడ్డాయి. జీ లిమిటెడ్, ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ షేర్లు 1.50% నుంచి 2.50% నష్టాన్ని చవిచూశాయి.
విజయనగరం జిల్లా మెంటాడు మండలం చింతలవలస గ్రామంలో మండల అభివృద్ధి అధికారి ఏ భానుమూర్తి గ్రామాభివృద్ధిలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా సచివాలయ సిబ్బంది చూడాలని అన్నారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు అర్హులై ఉండి కూడా స్థలాలు లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించాలని, వారికి ఇళ్ల స్థలాలు వచ్చేటట్లు ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పసుపు ఆరోగ్య సంరక్షణ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కనిమెరక త్రినాథరావు, పశు సంవర్ధక సహాయకులు ఎంవీడి దుర్గాప్రసాద్, భవిరెడ్డి కృష్ణ, పినింటి నారాయణ, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఊరు డెవలప్ చేయడానికి, అలాగే ప్రజలను ఆదుకోవడానికి, ఈ రకంగా ఉండడానికి మంచి ప్రణాళిక ఈ రకంగా తయారు చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే మరి రెవెన్యూ నుంచి మరి రేపటికి ఈ రకంగా పట్టాలు పంపిణీ కార్యక్రమం పండుగ ఈ రకంగా చేయవలసిన పరిస్థితి ఉండేది. మరి అనివార్య కారణం వల్ల నెక్స్ట్ మంత్ జరిగిన ఈ రకంగా పోస్ట్పోన్ అయింది కాబట్టి మరి అది కూడా ఎన్ని వచ్చాయి బిలో పవర్టీ లైన్ కింద దారిద్ర్య రేఖ కింద ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో మరి అవి ఇచ్చినట్టుగైతే గౌరవ తహసీల్దార్ గారికి మనం ఇచ్చి పేదవారు ఎవరైతే ఇల్లు లేకుండా మరి చిన్న చిన్న పాకలు వేసుకొని ఉండి అలాగే ఒక ఇంట్లో రెండు మూడు ఫ్యామిలీస్ ఈ రకంగా సతమతమవుతూ ఈ రకంగా ఉన్న వారికి ప్రభుత్వం ఈ రకంగా ఆదుకుంటుంది కాబట్టి స్థలాలు ఇచ్చి హౌస్ కూడా కట్టే ఏర్పాటు ఈ రకంగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా మన పంచాయతీలో ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా మీరు సూచిస్తే మా వాలంటీర్ ద్వారా కానీ మా సెక్రటరీ ద్వారా కానీ వస్తుంది కాబట్టి నిరంతర ప్రక్రియ పెన్షన్లు అనగా నెక్స్ట్ రేషన్ కార్డ్స్ అనగా ఇల్లు స్థలాలు అనగా ఇవంతా నిరంతర ప్రక్రియ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అవి కూడాను. మరి అందువల్ల మంచి సలహాలు సూచనలతో మన ఊరు డెవలప్ గురించి, ఈ గ్రామం అభివృద్ధి గురించి మనం అందరం కూడా ఒక ఐక్యతతో ఈ రకంగా ఉండేటట్లు మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం ధర సోమవారం 48,000 దిగువకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు 10 గ్రాముల బంగారం 271 నష్టపోయి 47,775 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారానికి ఇది వరుసగా 4వ రోజు నష్టాల ట్రేడింగ్ కావడంతో గమనార్హం. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మార్కంలో రూపాయి బలపడటం, ఆర్థిక వృద్ధి రికవరీతో ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో పాటు రికార్డు స్థాయిలో బంగారం ధరలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో తదితర కారణాలు బంగారం దిగువచ్చేందుకు కారణమయ్యాయి. గత వారంలో బుధవారం జూన్ 1 48,982 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకున్న నాటి నుంచి దాదాపు 1000 నష్టాన్ని చవిచూసింది. అయితే బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ పండితులు విశ్వసిస్తున్నారు. కరోనా కేసుల పెరుగుదల, భయాలు, డాలర్ ఇండెక్స్ బలహీనత, గరిష్ట స్థాయిల వద్ద ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ తదితర అంశాలు రానున్న రోజుల్లో బంగారాన్ని డిమాండ్ పెంచవచ్చునని వారు చెబుతున్నారు. ఎంసీఎక్స్లో 47,500 బై 47,600 శ్రేణిలో బంగారానికి కీలక మద్దతు లభిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఒడిశా, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఈ ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. అల్పపీడనం ఏర్పడడంతో కోస్తా రాయలసీమలపై నైరుతి ఋతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 7-8 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. తీరం వెంబడి నైరుతి దిశగా ఉత్తర కోస్తా తీరంలో నేడు, రేపు గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు 2 రోజుల పాటు వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వానలు కురిశాయి. చింతూరు, వరరామచంద్రాపురం, కోనవరంలో 6 సెంటీమీటర్లు, పార్వతీపురం, నర్సీపట్నంలో 5,
సీతానగరం చింతలపూడి పోలవరం తిరువూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేది లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదకర పరిశ్రమల నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మేఘాద్రిగడ్డ నీటిని విడుదల చేయడానికి కమిషనర్ సృజన అనుమతించారు. రిజర్వాయర్ నీటిలో స్టైరిన్ అవశేషాలు లేవని ఇటీవల నీరు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధికి నిలువుటద్దం వైసీపీ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. పలు సంక్షేమ పథకాలను ఆమె మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1155 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.